హన్మకొండ జిల్లా కమలాపూర్లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం గద్దెను కూల్చివేశారు. ఈ నెల 31న మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అయితే శిలాఫలకం కోసం ఏర్పాటు చేసిన గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఆందోళన నిర్వహించారు. గద్దెను కూల్చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది నిర్మాణం ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఎస్సీ ఫంక్షన్ హాల్ కనుక పెడితే ఇక్కడ ఉన్నటువంటి మరి దళిత పేదలకు, మరి బీసీలకు కూడా, ఇక్కడ మైనార్టీలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి పెన్నిలో వేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మరి ఇక్కడ నిర్మాణానికి 25 లక్షలు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తే మరి 31 తారీఖు నాడు కేటీఆర్ గారు మరి కేటీఆర్ గారితో మరి ఇక్కడ శంకుస్థాపన చేయాలనే ఆలోచనతోటి మరి కౌశిక్ రెడ్డి గారు అందరూ కూడా మన కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ఆలోచన చేసారు. దానిగా ఈ భూమిని కబ్జా చేద్దామని చెప్పి